హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 7. ఈరోజు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ముందుగా 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న 1/4 కప్పు పచ్చెనగపప్పుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకుని 1-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ని కూడా వేసుకోవాలి. మూత పెట్టి హై ఫ్లేమ్ లో వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులో 1 కప్ బియ్యపు రవ్వని వేసుకోవాలి. 1 కప్ రవ్వకి 2 కప్స్ వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. బియ్యపు రవ్వ ఈ విధంగా చిక్కబడిన తర్వాత సిమ్ లో పెట్టుకుని దీన్ని బాగా కలుపుకుని ఇంకో 5 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్ లోనే ఉడకనిద్దాం. బియ్యం రవ్వ ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1-10 నిమిషాల పాటు చల్లారనిచ్చుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత చేయిని తడి చేసుకుని ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 ప్లేట్ లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలి. మీకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో చేసుకోవచ్చు. పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నగా కావాలంటే చిన్నవి. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.